నమస్తే శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ చ సోమాయ మంగళాయ చ గురు శుక్రశ నిభ్యే రాహవే కేతవే నమ అందరికీ నమస్కారం మనం వారం వారం చెప్పుకునేటువంటి వార ఫలాలు గాను మార్చ్ ఐదవ తేదీ నుండి పదకొండు మార్చ్ రెండు వేల ఇరవై మూడు వరకు ఉండేటువంటి వార ఫలాలు ఇప్పుడు ఈ వర వార ఫలాలు చెప్పుకునేటప్పుడు మనకు ఉండేటువంటి గ్రహ గతులు గ్రహస్థితులు వీటిని బట్టి మన యొక్క ఈ వారానికి గాను మనకుండేటువంటి అనుకూల అననుకూల పరిస్థితులను చూడడం కోసం చెప్పుకునేటువంటిదే ముందుగా మనం అసలు గ్రహస్థితి ఎక్కడుంది గ్రహాలు ఎక్కడున్నాయని కనుక చూసినట్టయితే మేషంలో రాహు ఉన్నాడు వృషభంలో కుజుడు అట్లాగే కర్కాటకం నుండి తులారాశి వరకు చంద్రుడు నెమ్మది నెమ్మదిగా కదులుతూ ఉంటాడు తులలో కేతు ఉన్నాడు కుంభ మరి కుంభరాశిలో రవి శని బుధులు ఉన్నారు ఇక మీనంలో గురు శుక్రులు ఇది గ్రహ స్థితి మరి ఈ గ్రహ స్థితిలో మరి ఒక్కొక్క రాశికి అంటే ద్వాదశ రాశుల వారికి ఏ ఏ ఫలితాలు ఉంటాయో చూద్దాం తదుపరి రాశి ధనుసు ధనుసు రాశి వారు కనుక చూసినట్టయితే కొంత అంటే భాగస్వామితో కొద్దిగా మనం చేసేటువంటి పనులు వీటి వల్ల కొంత చికాకులు అవి రావచ్చు కొద్దిగా జాగ్రత్తగా వివరించి మాట తీరులో మంచిగా ఉన్నట్టయితే బాగుంటుంది ఆదాయం విషయంలో కనుక చూసినట్టయితే ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువ ఎక్కువ ఉంటాయి మనం ప్రతి దాంట్లో కూడా మళ్ళీ ఇది చేయి ఇప్పుడు పెడితేనే వస్తుంది అన్న విధంగా ఇన్వెస్ట్మెంట్స్ చేస్తే కొంత ఇబ్బందులు ఉంటాయి కాబట్టి ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేయండి ఏదో పక్కవాడికి వచ్చింది కదా అని మనకు వస్తుందంటే అది అందరికీ రాకపోవచ్చు కాబట్టి దాని వ్యాపారం యొక్క రీ అంటే తీరుతెనువులు మనకు తెలియాలి అందులో ముందు నుండి ఉండేటువంటి మన యొక్క దీన్ని బట్టే ఉంటుంది తప్ప వాళ్ళెవరో చేశారు కదా మేము చేసేస్తామంటే కాకుండా పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్తగా పెట్టండి ఇక విద్య విషయంలో కనుక చూస్తే చిన్నగా స్కూలింగ్ లెవెల్ కనుక అయితే చాలా బాగుంటుంది కాలేజీ విద్యార్థులకి కొంత అడ్డంకులు ఉండే విధంగా ఉంటుంది కొద్దిగా జాగ్రత్తగా అలాగా మన వ్యవహారం చదువు తప్ప ఇంకా అదే అదర్ యాక్టివిటీస్లో కనుక పాల్గొనడం ఏదో కో కరికులర్ యాక్టివిటీస్లో ఉండే చదువును నెగ్లెక్ట్ చేయడం ఇలాంటివి చేయకుండా ఉండడం అనేటువంటిది సూచనగా భావించాలి ఇక ఉద్యోగస్తులకి చాలా బాగుంటుంది వృత్తి వ్యాపారలు ఎవరైనా సరే వారికి ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేకుండా హాయిగా ఉంటుంది మనం ఎంత చేస్తే అంత గుర్తింపు ఉంటుంది అంత శ్రమ కూడా ఉంటుంది ఇక ఆరోగ్యరీతగా చూస్తే మనకి ఆనందంతో చేసే పని కనుక ఎలాంటి అనారోగ్య సూచికలు అయితే లేవు ఆధ్యాత్మికంగా కూడా చాలా బాగుంటుంది అని చెప్పచ్చు ఈ రాశివారు ధనుస్సు రాశివారు ముఖ్యంగా ప్రార్థించవలసినటువంటి దేవత ఆరాధన అంటే సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం అనేది కనుక చేసినట్టయితే అనుకూలంగా ఉంటుంది అని చెప్పొచ్చు ఇప్పటి వరకు మనం చెప్పుకున్నటువంటి ద్వాదశ రాసుల యొక్క ఫలితాలు మనం చెప్పుకున్నవన్నీ కూడా ఇది గోచార ఫలితాలు గోచార ఫలితాలు ఎప్పుడు కూడా మనం కదులుతున్నటువంటి ఈ రాసుల యొక్క స్థితిని బట్టి చెప్తాం నిజానికి జన్మకుండల్లో మనకున్నటువంటి రాసులు ఎలా ఉన్నాయి వాటి ప్లేస్మెంట్ ఎక్కడుంది యుత్ అంటే ఏ ఏ రాసులతో ఉన్నా యోగించే గ్రహాలేంటి యోగించని గ్రహాలేంటి తర్వాత మనకు నడుస్తున్నటువంటి దశ ఏంటి అంతర్దశ ఏంటి వీటన్నింటి మీద ఆధారపడుతుంది కాబట్టి సరే మీరు ఇలా చెప్పారు కానీ మాకేం నష్టం రాలేదు మీరు ఇలా చెప్పారు కానీ మాకేం లాభం రాలేదు అనేటువంటి ఆలోచన కాకుండా మనకు ఈ ఫలితాలన్నీ కూడా కేవలం ఒక యాభై శాతం వరకే ఉంటాయి మిగతాదంతా కూడా మన జన్మజాతకంలో ఉన్నటువంటి మన గ్రహాల యొక్క స్థితి యుతులను బట్టి ఉంటుంది కాబట్టి అది అది దృష్టిలో పెట్టుకొని మనం పరిశీలన అనేది చెయ్యాలి ఒకవేళ అది కూడా తెలుసుకోవాలన్నప్పుడు తప్పకుండా ప్రత్యేకించి ప్రత్యేకమైనటువంటి జ్యోతిష్య నిపుణులని సంప్రదించి ఆ వివరాలు కూడా చూసుకున్నట్టయితే మీకు బాగుంటుంది ఇక దీనికి తోడు తప్పనిసరిగా మనం మన నిత్యం చేసేటువంటి కార్యక్రమాలతో పాటు తప్పకుండా మనం కొన్ని అంటే ముఖ్యమైనటువంటిది ఒక దేవతారాధన రెండు మనం ప్రకృతి గ పరిరక్షణ ఈ రెండు ముఖ్యమైనటువంటి వీటి వల్ల మనకు ఉండేటువంటి అనేకమైనటువంటి నెగిటివ్ థింకింగ్స్ అనేటువంటివి పోతాయి పాజిటివ్గా ఉంటుంది సో ఎప్పుడైతే మనసుకు ప్రశాంతత వస్తుందో మనసుకు మనసు చిత్తంగా ఉంటుందో మన ఆలోచనలు నిర్ణయాలు బాగుంటాయి ఆ రకంగా మనం ముందుకు వెళ్ళడానికి చేసేటువంటి ప్రయత్నంలో తప్పనిసరిగా దేవత ఆరాధన మనం తోచినంత ఉన్నంత ఇవ్వగలిగినంత దాన ధర్మాలు ప్రకృతి పరిరక్షణ ఇవి చేసినట్టయితే ఏ రాశి వారైనా ఏ గ్రహస్థితి ఎక్కడ ఉన్నా తప్పకుండా శుభదాయకంగా ఉంటుంది అని చెప్తూ అందరూ సుఖంగా ఉండాలి అందరూ సంతోషంగా ఉండాలి మనం ఎప్పుడూ కూడా అందరం కూడా ఆనందంగా ఉండాలని కోరుకుంటాం ఆ ఆనందంగా ఉండాలి అనుకున్నప్పుడు మన గ్రహగతి స్థితులు ఎలా ఉన్నాయి అన్నది తెలుసుకోవడం ఎందుకు అంటే దాంట్లో వచ్చేటువంటి చెడు మార్పులు ఏవైనా ఉన్నాయి గ్రహాల యొక్క మార్పు అనేటువంటిది అది సహజ సిద్ధంగానే ఉంటాయి వాటితో పాటు మన జన్మజాతకంలో ఉన్నటువంటి గ్రహాలకు అవి యోగించేటువంటి గ్రహాల యోగించినటువంటి గ్రహాల ఈ విషయం అనేటువంటిది మనకు తెలియదు ప్రతి ఒక్కరు సామాజికంగా ఉండేటువంటి మామూలు వారికి ఈ విషయాలు అంతగా తెలియదు కానీ నేటి కాలంలో అందరూ కూడా జ్యోతిష్యం గురించి వింటున్నారు చూస్తున్నారు కాబట్టి తప్పనిసరిగా ఏదో ఉంది అని తెలుసుకోవడం అయితే ఎక్కడైతే మంచి అని తప్పనిసరిగా చెడు ఉన్న చోట కూడా మంచి అని చెప్పడం అనేటువంటిది అది భావ్యం కాదు కాబట్టి ముందు జాగ్రత్తగా మీకు ఇక్కడ అనారోగ్యం ఉంది ఇక్కడ ఈ ప్రయాణాల్లో ఈ జాగ్రత్తలు తీసుకోండి అని ఎందుకు చెప్తామంటే మరి కుజుడు అగ్రెసివ్గా ఉన్నాడనుకోండి తప్పకుండా ఏదో ఒక యాక్సిడెంటో ఇంకేదో చేస్తాడు అలా కాదు నాకు ఎప్పటి నుండో పెళ్ళవట్లేదు ఇప్పుడు అవుతుంది అంటే తప్పకుండా మీరు అనుకున్నటువంటి మీ యొక్క స్థితిని బట్టి అవ్వచ్చు అంటే ఇది ఎలా చెప్పగలుగుతున్నారు ఏమిటి అంటే మనము దశ అంతర్దశల్లో మీ యొక్క స్థితి ఏ దశలో నడుస్తుంది ఇప్పుడు మనకు ఏ స్థితి ఉంది దీన్ని బట్టి మనం వివాహ దగ్గరికి వస్తుందా లేదా సప్తమహంలో ఎవరు ఉన్నారు వీటన్నిటిని బట్టి మనం చెప్తూ ఉంటాం దీన్ని బట్టి అనాలసిస్ చేసినా నిజంగా మీకు యాక్యురేట్గా తప్పకుండా కావాలి అంటే తప్పనిసరిగా మీ జన్మజాతకం నాకు ఇప్పటి వరకు నేను జాతకాన్ని కుండలి వేయించుకోలేదు అంటే మీ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ ఇవన్నీ కూడా ఎవరైనా మీకు నచ్చినా లేకపోతే తప్పకుండా చెప్తారు అని అనుకునేటువంటి వారి యొక్క జ్యోతిష్య పరంగా మీకు తెలిసినటువంటి వారు ఎవరైనా ఉంటే వారి దగ్గర ఇచ్చి ఇది కనుక మీరు చేయించుకున్నట్టయితే అంటే ఒక్కసారి కుండలు వేయించుకొని చూసుకున్నట్టయితే నిజంగా మీ ఉద్యోగ ఉద్యోగరీత్యా మీ యొక్క పరిస్థితి ఏంటి ఏ ఏ ఉద్యోగాల్లో రాణిస్తారు లేదు వివాహరీత్యా ఎలా ఉంటుంది సానుకూలమైనటువంటి స్థితి ఎప్పుడు వస్తుంది సంతాన పురోభివృద్ధి ఇవన్నీ విషయాలు కూలంకుషంగా మరి చెప్పించుకోవడానికి ఉంటుంది అయితే ఒక్క విషయం ఏంటంటే కొంతమంది ఊరికే జన్మకుండలి వేయండి అంటే పూర్తిగా మీ జాత జాతకాన్ని రాయించుకోవడం ఒక పద్ధతి అలా కాదు అనుకున్నప్పుడు తప్పకుండా నీకు ప్రత్యేకాన్ని ఉద్యోగం గురించి తెలుసుకోవాలంటే ఆ పాయింట్ను మెన్షన్ చేస్తూ వారిని సంప్రదించినట్టయితే బాగుంటుంది మీ ఉద్యోగ పురోభివృద్ధి సంతాన పురోభివృద్ధి వివాహ స్థితిగతులు ఇలాంటి విషయాలను పర్టికులర్గా ఒక విషయం గురించి మీకు ఏది కావాలో దాని గురించి ఆలోచించి ఆ ప్రశ్నను వేస్తూ మీరు జ్యోతిష్యులను సంప్రదించినట్టయితే తప్పకుండా కుడా అనుకున్నది అనుకున్నట్టుగా జరుగుతుంది ఇక మీరు ఆ రకంగా ముందుకు వెళ్ళాలి ఇప్పటి వరకు మనం చెప్పుకున్నటువంటి ఈ జాతకం అంతా కూడా అంటే గోచార రీత్యా గ్రహాలు మారుతూనే ఉంటాయి కాబట్టి దీంట్లో కూడా అప్పుడప్పుడు అనుకోకుండా ఇప్పుడు శుభ గ్రహాల కలయిక మరి చెప్పాలంటే ఫిబ్రవరి పదహారు నుండి మనకు గురు శుక్రులు ఇద్దరు కూడా ఒకే రాశిలో ఉన్నారు మరి ఈ కలయిక చాలా మంచిది ఒకరికే కాదు దాదాపు ద్వాదశ రాశులకు మరి ఇరవై ఏడు నక్షత్రాల వరకు కూడా ఏదో ఒక రకంగా మంచి చేసేటువంటి కాలమే ఈ మంచి చేస్తున్నటువంటి ఈ నెల రోజుల కాలాన్ని ఒక పునాదిగా చేసుకున్నట్టయితే చెప్పాలి అంటే మళ్ళీ ఇంకో పన్నెండు సంవత్సరాల వరకు కూడా ఇది చక్కటి ఒక పునాది రాయిగా ఉంటుంది అందుకని మనం జ్యోతిషం అనగానే ఏదో లే చెప్తున్నారు ఏదో లే వాళ్ళకి తోచింది చెప్తున్నారు అనేటువంటి భావన మరిచిపోయి ఇది ఒక గొప్ప శాస్త్రం అని ఈ శాస్త్రంలో ఉన్నటువంటిది కూలశ కూలంకుషంగా పరిశీలించి పరిశీలిన తర్వాతే ఆ గ్రహస్థితిని బట్టి చెప్తారు కాబట్టి దాన్ని స్వీకరించడానికి ప్రయత్నించండి భారతీయ సనాతన ధర్మంలో ఉన్నటువంటి గొప్పనైనటువంటి ఈ శాస్త్రాన్ని చిన్నచూపుగా కాకుండా దీని యొక్క విలువైన స్థితిని గుర్తించండి అని చెబుతూ